సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. ప్రస్తుతం మనం కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఫిరోజ్ ఖాన్ గారి ఇంటి దగ్గర ఉన్నాం. ఒకసారి ఆయన ఇల్లు చూద్దాం రండి. ఎంత సింపుల్ గా ఉందో చూడండి ఇల్లు. అసలు నేను అనుకున్నాను మామూలుగా రాకముందు పొలిటికల్ లీడర్ కదా చాలా పెద్ద హౌస్ ఉంటుంది, చాలా కాస్ట్లీయెస్ట్ ఫర్నిచర్ అదంతా ఉంటుంది అని అనుకున్నాను. బట్ ఇక్కడికి వస్తే అసలు ఏం లేదు, నార్మల్ గా మన ఇల్లు ఎలా ఉంటాయో సేమ్ అట్లనే ఉంది. ఇది దాదాపు 20 ఏళ్ల పాటు ఆయన రాజకీయాల్లో ఉన్నారు, అయినా కూడా ఇంత సింప్లిసిటీ ఏంటో మరి నాకైతే అర్థం కావట్లేదు. రండి ఎక్కడున్నారో చూద్దాం ఒకసారి. ఇదైతే హాల్, నేను మళ్ళీ మొత్తం మీకు ఇక్కడ ఉన్నాయన్నీ కూడా స్పెషల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ రూమ్ లో టీవీ వినిపిస్తుంది, ఒకసారి చూద్దాం. హలో 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 హలో, నమస్కారం. నమస్కారం, బాగున్నావమ్మా? సింపుల్ గా ఉంది సార్ మీ హౌస్. సింపుల్ లైఫ్ ఉన్నది, హై థింకింగ్ ఉన్నది, అది సూపర్ సార్. కానీ నేను అనుకున్నాను చాలా పెద్ద హౌస్ ఉంటుంది, మంచి మంచి బిగ్ బిగ్ ఫర్నిచర్, కాస్ట్లీయెస్ట్ ఫర్నిచర్ ఇదంతా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశా. బట్ అందుకు భిన్నంగా చాలా నార్మల్ గా మా హౌసెస్ ఎట్లుంటాయో అట్లే ఉంది మీది కూడా. నేను కూడా కామన్ మ్యానే అమ్మా, అండ్ జీవితంలో రాజకీయంలో వచ్చినా అంటే కామన్ మ్యాన్కి ఏదో డెవలప్ చేయాలి అని. ఆ బీపీఎల్ బిలో పావర్టీ లెవెల్కి లోవర్ మిడిల్ క్లాస్ చేయాలి, లోవర్ మిడిల్ క్లాస్కి మిడిల్ క్లాస్ చేయాలి, ఆ ఆలోచనతో ఆ విజన్తో రాజకీయంలో వచ్చిన. సో మా ఇల్లు ఎవరు ఉంటారు, నేను, నా భార్య లైలా, ఇంకా ఎవరు లేరు. మాకు ఉన్నారంటే ఇద్దరు మా పెట్ డాగ్స్. వీడి పేరు చెప్పాలి, వీడి పేరు ఉన్నది గబ్బర్ పఠాన్. అందుకేనా మీరు గబ్బు గబ్బు అని పిలుస్తున్నారు? గబ్బు పఠాన్. అండ్ వీడు ఉన్నారు షిడ్జు, వీడి పేరు చాన్ పఠాన్. మీరు అనుకుంటారు పఠాన్ ఎందుకు అంటే నేను ఫిరోజ్ ఖాన్ కదా, ఫిరోజ్ ఖాన్ అంటే పఠానే. సో చాంపు పఠాన్, గబ్బు పఠాన్, గబ్బు పఠాన్. ఇంతే. ఇంకా మా పని మనుషులు నా చెల్లె లెక్క లాగా వాళ్ళు మాకు అన్నం పెడతారు. సో ఇదే మా జీవితం, ఇదే మా లోకం, ప్రపంచం. సూపర్. ఇది మీ స్టడీ రూమా సార్? ఎస్ అమ్మా. ఎవ్రీడే నాకు 5 ఫంక్షన్స్ ఉంటాయి, మ్యారేజెస్, హిందూ కానీ మా ముస్లిం మ్యారేజెస్లో, మళ్ళీ వెడ్డింగ్ యానివర్సరీస్, బర్త్డే, చీరా ప్రోగ్రామ్, లుంగి ప్రోగ్రామ్, యానివర్సరీస్ అన్నీ ఉంటాయి. లుంగి ప్రోగ్రామ్ కాదు, పంచ ప్రోగ్రామ్. అదే, ఓకే ఓకే, పంచ ప్రోగ్రామ్. అండ్ హైదరాబాద్ కంటెస్ట్ చేసిన తర్వాత నాంపల్లి హైదరాబాద్ కలిస్తే రైట్ మినిమం 2 సౌలు ఉంటాయి. సో అది కూడా అటెండ్ అవుతా, 100% పోతా. అండ్ దాని తర్వాత 11:30 ఇంటికి వచ్చిన తర్వాత 1/2 అవర్ లైలాకి టైం ఇస్తా. దాని తర్వాత 12:00 స్నానం చేస్తా, చేసి 12:30 ఇక్కడ వస్తా. ఇక్కడ వచ్చి ఆ టీవీలో నేషనల్ న్యూస్ కానీ స్టేట్ న్యూస్ కానీ అది ఎలక్ట్రానిక్ న్యూస్, ఇక్కడ ప్రింట్ న్యూస్ అన్ని ఏముంటుంది, ఎవ్రీడే ప్రతిదీ మేము రాసుకుంటాం. సో ఎవ్రీథింగ్ మా దగ్గర ఇక్కడ ఉంటుంది. ఇట్లా కటింగ్ షేప్లో ఉంటుంది, డాక్యుమెంట్స్లో ఉంటాయి, అన్నీ ఉంటాయి. ప్రతి అన్నీ ఉంటాయి టోటల్ ఇండియాలో, రైట్? సెంటర్ ఏం చేస్తుంది, స్టేట్ ఏం చేస్తుంది, యాక్చువల్లీ వీళ్ళు చెప్తున్నారేం, చేస్తున్నారు, ఆ ప్రామిస్ లో ఎంత వాస్తవం, ఎంత బోకస్, అన్ని మా దగ్గర ఉంటాయి. దానికోసం ఎప్పుడు ప్రెస్ వాళ్ళు పరిశ్రమ ఉంటారు, అరే ఫిరోజ్ ఖాన్ నువ్వు ఒక్కటే మనిషి, యాంకర్ ఏం అడుగుతున్నారని అడగరు, అవును రండి అంటారు. కరెక్ట్. అది ఏం అడితే అది ఆన్సర్ ఇచ్చేస్తారు. ఎట్లా ఇచ్చేస్తారు అంటే గ్రౌండ్ లీడర్ కాబట్టి, 20 ఇయర్స్ నుంచి గ్రౌండ్ మీద ఉన్నా కాబట్టి, ప్రజల మధ్యలో ఉంటా కాబట్టి, వెల్ఫేర్ స్కీమ్స్ల గురించి అవగాహన ఉన్నది కాబట్టి, ఫైనాన్షియల్ ఎట్లా ఉంటుంది, ఎడ్యుకేషన్ ఎట్లా ఉంటుంది, హాస్పిటల్ హెల్త్ ఎట్లా ఉంటుంది, ఇది సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎట్లా, రెవెన్యూ ఎట్లా నడుస్తుంది, మున్సిపల్ ఎట్లా నడుస్తుంది, ఎండోర్మెంట్స్ ఎట్లా నడుస్తుంది, వర్క్ బోర్డ్ ఎట్లా నడుస్తుంది, ఈ అన్ని మీద నాకు అవగాహన ఉన్నది కాబట్టి, ఆ ప్రాక్టికల్కి ఈ థియరీ ఉంటుంది కాబట్టి చాలా గట్టిగా వాస్తవాలు మాట్లాడతామ్మా. సూపర్. దాని తర్వాత 2:00 నిద్ర వస్తప్పుడు, రాత్రి 2:00కి నిద్ర వస్తప్పుడు ఈ మొత్తం న్యూస్లో తీసేసి క్రైమ్ పెట్రోల్ పెట్టుకుంటా. క్రైమ్ కూడా చూస్తారా? నాకు చిన్నప్పటి నుంచి అలవాటు, ఎవరు దొంగ పట్టుకోవాలి అని, రైట్?
దానికోసం సీఎం దొంగ పిఎం దొంగ అని పట్టుకుంటూనే ఉంటా. సో అది ఒక 15-20 మినిట్స్ వాచ్ చేస్తా, దాని తర్వాత 2:15-2:20 పండుకుంటా. మార్నింగ్ 7:15 నిద్ర లేస్తుంది. 4 hours only, 4 to 5 hours మాక్సిమం సరిపోతుంది నిద్ర. అంటే ప్యాషన్ ఉన్నది, ఒక సామ్యత మీరు విన్నారనుకుంటా. ప్రేమలో ఉన్నప్పుడు నిద్ర రాదు. సో ఆ ప్రేమలో ఉన్న మా ప్రజలతో, ఈ దేశంతో, రైట్, దాని తర్వాత లైలాతో, సో ఈ ముగ్గురుతో ప్రేమలో ఉన్నా, నిద్ర రాదు అమ్మా. అప్పుడు అప్పుడు పాట పాడుకుంటారా, లైలా హో లైలా? నేను పాట రాదు, ఇప్పుడు నేను చాలా రొమాంటిక్ మాట్లాడతా లైలాతో. సిచ్యువేషన్ చూసుకొని పోయం చేసేస్తా నేను, ఇమీడియట్ గా ఒక రొమాంటిక్ సెంటెన్స్ చెప్పేస్తా. సో ఇది నా చిన్నప్పటి నుంచి అలవాటు, అండ్ సో దానికి యూజ్ చేస్తూనే ఉంటా. అండ్ లైలా ఎప్పుడు చెప్తుంది, అరే పెళ్ళి అయ్యి 15 ఇయర్స్ అయిపోయింది, ఎందుకు మళ్ళీ సేమ్ రొమాంటిక్ వేగా మీరు ఉంటారంటే, నువ్వు ఎప్పుడు దాకా ఉంటావా, నేను ఎప్పుడు దాకా ఉంటా, ఇదే రొమాన్స్ నడుస్తూనే ఉంటుంది. ఉట్టి ఒక నంబర్, ఒక ఫిగర్, ఎగ్జాక్ట్లీ, కానీ హార్ట్లో 18, నువ్వు కూడా హార్ట్లో 16 ఉండాలి. సో అది ప్రేమ నడుస్తూనే ఉంటుంది. చాలా మందికి మీరు ఏమంటారు, ఆదర్శం, చాలా మందికి మీరు రోల్ మోడల్ ఈ విషయంలో డెఫినెట్ గా. అక్కడ నేను ఒకటి చూస్తున్నాను, ఏ డికేడ్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ అడ్వెంచర్, హైదరాబాద్ క్రానికల్ వాళ్ళు రాసినట్టున్నారు, మీ పిక్ తో ఉంది, ఏంటది, ఎప్పుడు రాశారు? మా యానివర్సరీ అప్పుడు శ్రీనలాని మా ఫ్రెండ్, ఓకే, వాళ్ళ డాటర్ గిఫ్ట్ ఇచ్చింది ఇది మాకు. ఒకసారి హాల్లోకి వెళ్ళండి, మీ హాల్లో రండి. మీ హాల్లో కూడా ఫర్నిచర్ చాలా సింపుల్ గా ఉంది, సేమ్ టైమ్ కొన్ని సీనరీ కనిపిస్తుంది నాకు, ఎంత బాగున్నాయో. వాటితో పాటు ఇంకోటి, అక్కడ ఎవరు ఆయన? అది చెప్తా నేను. ఇది ఫస్ట్ ఇక్కడ వస్తే చెప్పండి, ఇది పెయింటింగ్ చేసింది అంటే మా డాటర్ తానియా. తానియా వాజ్ గ్రేట్ పెయింటర్. సో చిన్నప్పటి నుంచి మనం ఈ సీనరీ అనకూడదు, పెయింటింగ్స్ అన్న, పెయింటింగ్స్. అండ్ ఈయన ఆగాఖాన్, ఇది మా భార్య ఖుజా కమ్యూనిటీ. సో ఖుజా కమ్యూనిటీ అంటే ముస్లింస్ లో ఒక సెక్ట్, ఆగాఖాన్ కి వాళ్ళు దేవుడు మెసెంజర్ అని ఆలోచనలో చూస్తారు, అందుకు పెట్టుకున్నారా? ఎస్ ఎస్. ఇక్కడ కూడా ఉంది, అయింది అయింది అయింది. ఎందుకంటే పొద్దుగాల వస్తేనే ఆయన మొత్తం టీచింగ్స్ ఉన్నది దానిలో. ఎట్లా భజన ఎట్లా ఉంటది, శ్లోకాస్ ఎట్లా ఉంటది, భజన ఎట్లా ఉంటది, అట్లనే సేమ్. సో ఎవ్రీడే మార్నింగ్ లైలా ఇక్కడ కూర్చున్నప్పుడు కాఫీ తాక్కుంటా ఒక 15-20 మినిట్స్ అది వింటారు. బ్యాడ్ ఇన్సిడెంట్ మీ లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోలేని ఇన్సిడెంట్, తానియా గారు వెళ్ళిపోవడం అనేది యాక్సిడెంట్ లో. ఎస్, తన ఫోటోని ఇక్కడ పెట్టుకొని మీరు. తానియా ఒక పర్సనాలిటీ మాతో లేదు, కానీ ఆత్మ, ఆ సోల్ ఇక్కడనే కనిపిస్తూనే ఉంటది ఎప్పుడు. అండ్ ఇప్పుడు లైలాకి తానియానే ఇన్స్పిరేషన్, బ్రేవ్ హార్ట్ నా భార్య. ఎగ్జాక్ట్లీ, బయట వచ్చేసింది, బీదర్ స్టూడెంట్స్ కోసం పని చేస్తున్నారు. అండ్ ఇప్పుడు తానియా బర్త్డే 22nd February. 22nd February లైలా ఒక కొత్త స్కీమ్ లాంచ్ చేస్తున్నది, ప్రతి ఒక్క స్లమ్స్లో పోయి ఒక 3-4 బ్యూటీషియన్స్, మేకప్ ఆర్టిస్ట్ తయారు చేయాలి. ఉన్నారు కాబట్టి తయారు చేయాలి. అండ్ ఒక అమ్మాయికి ఒక 3 మంత్స్ ట్రైనింగ్ ఇస్తే ఆ అమ్మాయి ఒక 15-20,000 ఎర్న్ చేసే కెపాసిటీ వస్తుంది తన కాళ్ళ మీద తను నిలబడడానికి. సో ఆ అమ్మాయికి మినిమం 3 మంత్స్ టైం పెట్టాలి. అండ్ ఆమెకు నేర్పించడానికి మినిమం 1.5-2 lakhs ఆమె మీద ఖర్చు చేయాలి, ఎందుకంటే బ్రష్లు మేకప్లు అన్ని ఆ కాస్ట్లు అవుతాయి. సో లేదా ఒక టార్గెట్ వేసింది, నేను తప్పకుండా ఎవ్రీ 3 మంత్స్లో మినిమం 3-4 స్టూడెంట్స్కి నేను సొంత డబ్బులు పెట్టి వాళ్ళకు వాళ్ళ కాళ్ళ మీద నిలవడానికి అవకాశం ఇస్తాం. సో ఎక్కడి నుంచి మొదలు పెడదామని చెప్పినారు. సో నేను అన్నా వేరే ఎక్కడ ఎందుకు లేదమ్మ, నాంపల్లిలో 60 slums ఉన్నాయి. అండ్ ఒక పెద్ద స్లమ్ ఉన్నది మల్లపల్లిలో అఫ్జల్ సాగర్, అక్కడి నుంచి మొదలు పెడదాం. సో 22nd తానియా బర్త్డే, అక్కడ నుంచి మొదలు పెడుతున్నాం అమ్మా. చాలా వెరీ గుడ్ డెసిషన్, మీరు సపోర్ట్ చేయడం కూడా నిజంగా ఫస్ట్, అసలు మీకు కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిన అవసరం. అది మా డ్యూటీ అమ్మా, మా డ్యూటీ. ఇది మొత్తానికి అయితే చాలా సింపుల్ గా ఉంది మీ. yes అమ్మా, yes అమ్మా, బాగా నచ్చింది. థాంక్యూ అమ్మా. నాకు ఒకటి అర్థం కాలేదు అండి, ఇంత మంచిగా డైనింగ్ టేబుల్ అదంతా ఉంది, ఒక చైర్ మాత్రం చాలా పెద్దది వేసుకున్నారు ఎందుకు, మీకోసమా? అందరికి ఒక యోధ ఒక రాజా. సో నాంపల్లికి కూడా ఒక యోధ ఒక రాజా, ఇంట్లో కూడా లేలకు ఒక రాజా ఒక యోధ.
సో అది డిజైన్ చేసింది లైలానే. లైలా మొత్తం మల్టీ కలర్డ్ అన్ని దానిలో ఉంటుంది. లైలా ఫుడ్ మీరు తింటే అస్సలు లైక్ వేరే వాళ్ళ ఫుడ్ తినరు అంత టేస్టీ ఫుడ్ లైలా. సో అన్ని దానిలో ఎక్స్పర్ట్ ఎక్స్పర్ట్. ఒకసారి చైర్లో కూర్చోరా. సూపర్, థ్యాంక్ యూ. ఇక్కడే కూర్చొని ఫుడ్ తినడం, టిఫిన్, బ్రేక్ఫాస్ట్ అన్ని అంటే లంచ్ ఒక్క భోజనం అవుతుంది. ఓన్లీ బ్రేక్ఫాస్ట్. అయ్యో, లంచ్ నేను పని మీద ఉంటా, లైలా పని మీద ఉంటారు. సాయంత్రం డిన్నర్ నేను 7:30 తిని పెళ్లి సావులు అన్ని దానిలో ఉంటా, మీటింగ్స్ దానిలో ఉంటా. సో డిన్నర్ కూడా కాదు, ఒక్క బ్రేక్ఫాస్ట్. 80% అవుతుంది. సూపర్ సార్, మీ ఇల్లు బాగుంది, మీ ఆలోచనలు బాగున్నాయి. మా కిచెన్ చూడండి. తప్పకుండా. వీళ్ళు ఇద్దరు మాకు ఇప్పుడు సిస్టర్స్. మీరు డిషెస్ కూడా వెజల్స్ నార్మల్ గా మీకు విలేజెస్ లో యూజ్ చేస్తారు, ఆ వెజల్స్ యూజ్ చేస్తున్నారు? ఎస్ అమ్మా, అదే. ఎందుకంటే మేము 95% మేము తినే అన్నం వెజిటేరియన్. నేను ఎక్కువ నాన్ వెజ్ తినను, ఎక్కువ ఫ్రూట్స్ తింటా, డ్రై ఫ్రూట్స్ తింటా. సో ఇది ఒక సింపుల్ ఒక కిచెన్. వీళ్ళు ఇద్దరు చూసుకుంటారు. వీళ్ళు సాయంత్రం లేకపోతే కూడా నిన్న వచ్చి గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ, బటర్ మిల్క్ నేనే చేసుకుంటా. వస్తుంది. నేను భార్యకి ట్రబుల్ అయ్యాను. వాస్తవం మీకు చెప్పాలి అంటే అక్క టీవీ చూసుకుంటా, లేదా నాకు కూడా గ్రీన్ టీ చేయని చెప్తుంది. తీసుకొస్తా. మీరే చేసిస్తారా? ఒక గుడ్ పొలిటీషియన్ కాదు, గుడ్ హస్బెండ్ కూడా అయితే ఖచ్చితంగా. లైలా గారిని అడుగుతాను నేను తర్వాత ఆ విషయం. మీరు ఏమనగండి, గ్రీన్ టీ గానీ కాఫీ గానీ టీ గానీ 10 times లో ఎవరు చేస్తారు? సో నేను మీకు రాసి ఇచ్చేస్తున్నా. ఆయన ఏం చెప్తుంది అంటే 10 లో 9 times ఫిరోజా చేస్తానండి. చాలా చాలా గ్రేట్, సూపర్. చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే జనరల్ గా పాలిటిక్స్లో ఎక్కువ సంవత్సరాలు ఉన్నవాళ్ళు ఎంతో సంపాదించేసి వాళ్ళ తరంకే కాదు, వాళ్ళ కొడుకులకి, నెక్స్ట్ జనరేషన్స్, 3-4 generations సరిపడా సంపాదించే ఆస్తులు పెద్ద పెద్ద ఇంద్రభవనాలు లాంటి ఇళ్లలో ఉంటే, మీరు అందుకు అసలు భిన్నంగా చాలా సింపుల్గా నార్మల్ పబ్లిక్ లాగా ఒక చిన్న 2-bedroom హౌస్లో ఉన్నారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్ మీకు. పబ్లిక్ కూడా అర్థం చేసుకుంటారు ఖచ్చితంగా ఫిరోజ్ ఖాన్ అంటే ఏంటి అనేది మన ఈ వీడియోతో ఇంకా బాగా అర్థమవుతుంది అందరికీ కూడా. థ్యాంక్ యూ సార్, నన్ను లోపలికి అలో చేసి కిచెన్తో సహా అన్నీ చూపించారు. నేను మధ్యాహ్నం ఉన్నప్పుడు మా ఆఫీస్లో మొత్తం మా స్టాఫ్తో నా క్యాడర్తో నేను భోజనం చేస్తా. సాయంత్రం వచ్చినప్పుడు మా సేమ్ డైనింగ్ టేబుల్ మీద నా డ్రైవర్, నా గన్మెన్ నాతోనే తింటారు. ఇక్కడనే నేనేం తింటా వాళ్ళు అదే తింటారు. సేమ్ ప్లేట్, సేమ్ గ్లాస్, నో చేంజ్. ఫస్ట్ ఏమైంది అంటే కొత్త మ్యారేజ్ అయినప్పుడు లేలా అన్నది, అరే డ్రైవర్ కూడా, సర్వెంట్ కూడా, గన్మెన్ కూడా సేమ్ ప్లేట్ సేమ్ గ్లాస్ చెప్తే నేను అన్నా, నా సిద్ధాంతం ఆల్ ఆర్ ఈక్వల్, దేవుడు మనకు ఇది అవకాశం ఇచ్చింది. సో ఎవరికి చిన్న చూపు మనం చూడవద్దు. ఇంట్లో నుంచి మొదలు పెడితే బయట చేస్తాం. ఎగ్జాక్ట్. చారిటీ బిగిన్స్ అట్ హోమ్. సో ఇక్కడ నుంచి ఇది స్టార్టింగ్ కావాలి. అండ్ మా ఇంట్లో ఎప్పుడు ఒక్క ఫంక్షన్ అయితే ఫస్ట్ డ్రైవర్స్, సర్వెంట్స్ తింటారు, దాని తర్వాత వేరే వాళ్ళు భోజనం చేస్తారు. అది రూల్ పెట్టినా నేను. ఎందుకంటే ఫస్ట్ అందరు వచ్చి పెద్దోళ్ళు తినేసిన తర్వాత ఏదైనా మిలిగింది వేరే వాళ్ళు తింటారు. నేను నో, ఎందుకంటే మనకు రోజు బిర్యానీ దొరుకుతుంది, వాళ్ళకు ఎప్పుడైనా ఒక బిర్యానీ దొరుకుతుంది, ఎప్పుడైనా వాళ్ళకు స్వీట్ దొరుకుతుంది. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళు, అది ఫాలో అవుతున్నాం. అండ్ చాలా మా ఫ్రెండ్స్ కూడా అది నేర్చుకున్నారు. వాళ్ళు కూడా, అరే మా ఫిరోజ్ గారు చేస్తున్నారు రా భయ్, ఫస్ట్ డ్రైవర్స్ తినాలి, ఫస్ట్ సర్వెంట్స్ తినాలి రా, అరే భయ్ మేము పెద్ద పెద్ద గొప్పగా మాట్లాడతాం రా భయ్, కానీ చేతల్లో నువ్వు చూపిస్తున్నారు. సో అది చాలా నచ్చింది. అండ్ మీ ఛానల్ ద్వారా కూడా అందరూ ఎవరెవరు ఫంక్షన్ ఇస్తారు, ఫస్ట్ మన ఊళ్ళకు ఎవరు మనకు హెల్ప్ చేస్తారు వాళ్ళకు ఫస్ట్ భోజనం పెట్టాలి మనం. చాలా బాగా చెప్పారు. మీ తెలుగు కూడా సూపర్బ్ తెలుగు తెలుసా? నాకు చాలా మంది మేము ఇంటర్వ్యూ తర్వాత అంటుంటారు, ఫిరోజ్ ఖాన్ గారి తెలుగు చాలా బాగుంటుంది. అసలు చాలా మంది మా ఫాలోవర్స్ అందరూ మీకు ఫిదా ఆ లాంగ్వేజ్ కి. తెలుగు లాంగ్వేజ్ కి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ఇల్లు చూపించి మీరేంటనేది పబ్లిక్ కి తెలిసే అవకాశాన్ని నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.